ప్రస్తుతానికి నాగార్జున గారి ఇంటికి ఒక హిట్ అవసరం. నాగార్జున గారికి హిట్స్ లేవు, నాగ చైతన్యకి హిట్స్ లేవు, అఖిల్కి అసలుకే లేవు. సో ఎంత కష్టపడినా సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఉన్నా అంతేంటో పాపము లక్క కలిసి రావట్లేదని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ఆయన మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు. బట్ అందులో మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అఖిల్. అంటే ఆ బబ్లీనెస్ గా కాకుండా కొంచెం రఫ్ యాంగిల్ లో మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉండబోతుందంట అంటే కదా, అంటే ప్రధానంగా నాగార్జున గారి తాలూకు కెరీర్ మొదలైన తర్వాత ఒక వాక్యూమ్ అంటే గ్యాప్ ఏర్పడటం ఇదే 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 ఈ సీజన్లోనే. ఎందుకు నాగార్జున గారికి హిట్ లేదు, నాగ చైతన్యకి హిట్ లేదు, ఇప్పుడు అఖిల్కి కూడా హిట్ లేదు, కొన్ని కోడలు పిల్లగా పిలువబడుతున్నటువంటి సమంత కూడా ఆవిడ తాలూకు కెరీర్ అంతా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. కెరీర్ డిస్టర్బ్డ్గా ఉండడం కాకుండా ఆరోగ్యం కూడా డిస్టర్బ్డ్గా ఉన్నది. ఇక్కడ మొన్న ఎక్కడో చూసి నా ప్రాణం చురుకు మంది చైతు బయట ఉంటున్నాడు అని నాగార్జున కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా ఎక్కడో సోషల్ మీడియాలో చూసా. నిజమే, ఎవరికైనా మనం ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రపంచాన్ని తిరస్కరించవచ్చు, కానీ కన్న బిడ్డల దగ్గరకు వచ్చేసరికి ఓడిపోతాం. కన్న బిడ్డల దగ్గర వచ్చేసరికి ఆ బిడ్డల మీద పెంచుకున్న మన ప్రేమ ముందు ఇంకా ఏ శక్తి అయినా బలదు. అంతే ఆ ప్రేమ ఆ బిడ్డను చూడిపోతుండలేము, ఆ బిడ్డకు మంచి జరగపోతుండలేము. చివరికి మీ ప్రేమం కావాలా, మీ బిడ్డ ప్రేమ సజీవుగా ఉంచాలంటే నాకు ఎలా పోయినా పర్లేదు. ఆయన కొంచెం ఆయన 100 ఏళ్ళు అయి శివబాబు అని చెప్పేటువంటిది మాతృ ఆ పితృ హృదయం. అటువంటి హృదయంతో ఉన్నప్పుడు కొంచెం నాగార్జున గారిలో ఆ చేంజ్ చూసారన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కథల ఎంపికలో వాళ్ళు చేసిన పొరపాటు ఫస్ట్. రెండవది అఖిల్ ఫస్ట్ వినాయక్ గారిని ఒక డైరెక్టర్గా పెట్టడం అన్నది వాళ్ళు చేసిన పొరపాటు. వినాయక్ రీమేక్స్ బాగా చేస్తాడు, మంచి స్టోరీ ఉంటే దొంచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి తెలివైన పని నాగార్జున చేయలేదు. చిరంజీవి గారు స్క్రిప్ట్ రైటర్ పూరి జగన్నాథ్ రిపీట్ చేసుకున్నాడు. ఏమని చిరుత అన్నాడు, అంటే చిరు తనయుడు అని అర్థం. చిరుత అంటే చిరుసిపోయి కాదు, చిరు తనయుడు అనే మీనింగ్ వచ్చేలాగా పెట్టి చెప్పారు. అవును కరెక్ట్, చిరుత అని పెట్టడంలో ఉన్నటువంటి అర్థం అది. అది దాన్ని మాత్రం ఆయన సాగు అసలు శక్తి వంచన లేకుండా ఆ సన్నివేశాలను తీసి పెద్ద హిట్ చేశాడు. దాని తర్వాత ఇంకో పెద్ద గ్రాండ్ ఎఫర్ట్ ఏంటంటే మగధీర రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ యాక్ట్ చేయడం అది చాలా ఆయన లైఫ్ను మార్చేసింది అన్నమాట. తర్వాత ఇంకేముంది, అక్కడి నుంచి అన్నీ కూడా సినిమాలు మంచి మంచి సినిమాలు వచ్చాయి. పెద్ద పెద్ద డైరెక్టర్ ని చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని సినిమాలు ఇప్పించి కొడుకు భవిష్యత్తు పెట్టారు చిరంజీవి గారు. నాగార్జున గారు ఎందుకు పని చేయలేకపోయారు? చేశారు కానీ నాగార్జున గారు ఎంపిక చేసుకున్న వాళ్ళందరూ క్రియేటర్స్ కాదు. నాకు వినాయక్ క్రియేటర్ కాదు, అర్థమైందా? ఇప్పుడు సురేందర్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఈయన కొంచెం క్రియేటర్. ఈ సురేందర్ రెడ్డి అంటే తక్కువ వాడు కాదు. మొన్న చిరంజీవితో ఆయన ఇది సైరా నరసింహారెడ్డి సినిమా తీసినటువంటి వ్యక్తే, అర్థమైందా? అందువల్ల ఇట్లాంటి ఈ వ్యక్తులు ఉంటే కొంత సినిమాలో క్యారెక్టర్ ఫోకస్ అవ్వచ్చు. అలాగేనే ఫోకస్ అయ్యాడు అఖిల్. కానీ రాబోయే రోజుల్లో ఆయనకి మంచి అవకాశం వస్తుందని మనం ఆశించవచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా నాగార్జున ఎంత మన్మధుడు కదా, ఏ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఆయన బ్రహ్మాండంగా పేరుపోయేది, ఆడవాళ్ళు తెగ చూసేవారు. నాగార్జున గారికి కూడా కెరీర్ మొదట్లో ఫ్లాప్ లే పలకరించాయి. మొదట్లో మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి కాస్త టైం పట్టింది, ఎందుకంటే ఆయన ఉన్న ఫేస్ ఫీచర్స్ బట్టి. సో ఇప్పుడు అఖిల విషయంలో కూడా అదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు నాగార్జున గారు. ఏ యాంగిల్ లో చూసినా కొంచెం చిన్నపిల్లడి లాగా, కొంచెం బబ్లీగానే కనిపిస్తున్నాడు, కానీ ఆ మాస్ ఎలిమెంట్స్ రావట్లేదు. అవునవును.
దానికో క్రియేటర్ కావాలమ్మ. పూర్వం సినిమాలు ఎవరు తీసారు? కోడి రామకృష్ణ బ్రహ్మాండంగా క్రియేట్ చేసేవాడు. ఎంత బాగా చేసేవాడు అంటే కొత్త వాళ్ళతో ఒక సంవత్సరం పాటు ఆడే సినిమాలు తీసేవాడు. అలాగే మనకి మన పేరు ఈ పూరి జగన్నాథ్ గారు, ఆయన ఒకరు. అంతకుముందు ఈ మధుసూదన్ రావు గారు ఉండేవారు. తర్వాత ఏమో ఈయన రాఘవేంద్ర రావు గారు, కలియుగ పాండవులు ఏదో సినిమా వెంకటేష్ బాబుని చేసింది. ఇలా వాళ్ళు క్రియేటర్స్ చేతిలో పెడితే వాళ్ళు మలుచుకుంటారు, కానీ రాంగ్ ప్లేస్మెంట్ అయిపోయింది ఆయన అంతగా. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని కథల అనుభవం తెలిసి కూడా నాగార్జున గారు ఎందుకు తడబడ్డారు? నిజంగానే ఇండస్ట్రీకి లక్ లేకపోతే కూడా ఇలాంటివి జరుగుతాయా? అంతే అది. ఓవరాల్ గా ఇండస్ట్రీలో మనం అనుకునేది ఏంటంటే, ఎంత ఎఫర్ట్ ఉన్నా నీది 99% కృషి ఉన్నా 1% ఆగించేంత అదృష్టం అంటారు చూసావా. అలాగే 1% అదృష్టం మాత్రం ఉందమ్మా. లేకుంటే ఉంటే ఏ కొద్ది మంది మాత్రమే ఎందుకు ఫోకస్ అవుతారు? మిగతా వాళ్ళందరూ ఎందుకు కాలగర్భంలో గడిచిపోతారు? అదే కదా. మరి ఎంతంత మంచి క్రియేటర్స్ వచ్చి ఆర్టిస్టులు వచ్చారు. ఆర్టిస్ట్ అందరూ ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఎవరికి ఉంది? ఎంతంత డైలాగ్ చెప్పేవారు వచ్చారు. ఓ రాజబాబు నిలబడ్డాడు, రాజబాబు తర్వాత బ్రహ్మానందం. మరి మధ్యలో అందరూ పోయారు కదా, ఎంతమంది కమెడియన్స్ అందరూ పోయారు కదా. ఎల్బి శ్రీరామ్ కానీ ఇలా తేజస్ కానీ ఇంకెవరెవరెవరు ఉన్నారు, అందరూ పోయినారు కదా. కనుక అలాగా అదృష్టం కూడా ఉండాలమ్మా. మంచి కామెడీ చేయొచ్చు. ఎందుకు రాజబాబు తమ్ముడు మామూలుగా ఉంటే బ్రహ్మాండంగా కడుపు నవ్విస్తాడు. తీరా సినిమాలో క్యారెక్టర్ ఇచ్చామంటే ఆ క్యారెక్టర్ పాడదు చూసుకోండి. అదే రాజబాబు కనిపిస్తున్నా వేస్తారు జనాలు. అది గొప్పతనం అన్నమాట. అది ఆ గొప్పతనం అదృష్టం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ మన ఏజెంట్ సినిమా కూడా వైవిధ్యంగా ఉండి కొత్తదనాన్ని చూపిస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. అదే చేతుకి కస్టడీ ఉంది, ఓ పక్క అఖిల్కి ఏజెంట్ ఉంది. సో రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయితే తప్ప అఖిల్ అనే ఫ్యామిలీ కాస్త తేలుకోవడం కష్టమే. లేదు, నాగార్జున తలుచుకుంటే నాగార్జున ప్లానింగ్ వేరుగా ఉంటుందమ్మా. చాలా గొప్ప ప్లానింగ్. ఇప్పుడు మార్కెటింగ్ లో ఆయన నిజంగా ఆయన తాలూకు ప్లానింగ్ మామూలు ప్లానింగ్ గా ఆయన తాలూకు మేధస్సు ఎక్కడంటే పూణే లాంటి ప్రాంతంలో మెట్రో ట్రైన్ కాంట్రాక్ట్ తీసుకున్న ప్లానింగ్ అది. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తే ఇప్పుడు ఆయన తాలూకు ప్రాపర్టీస్ ఎన్ని తక్కువ ఉంటాయి అనుకున్నారు? అది దాని ప్లానింగ్ దానిపై దానికంటే పెద్దది ఏదో వచ్చింది అక్కడ. ఇక్కడ సినిమాతో చేస్తే ఏమొస్తుందమ్మా? మహా సినిమా అంతా కట్టుబడి ఒక 100 కోట్లు పెట్టి తీసినట్టయితే ఖర్చుల పాపం 50 కోట్లు మిగులుతాయి. ఇక్కడ అలా కాదు కదా, వేల కోట్లు మిగులుతాయి కదా. అది ఎక్కడ నీ టైం ఎక్కడ పెడతావు నువ్వు? ఇప్పుడు ఉన్నావు నువ్వు ఏమో 4 రోజులు నాకు కావాలి, 4 రోజుల్లోనూ 4,000 ఇస్తావని వాళ్ళకి పెడతావా? 4 రోజులకి 4 లక్షలు ఇస్తావంటే వీళ్ళకి పెడతావా? నీ ఎఫర్ట్ని అదే ఎఫర్ట్ అనమాట. 4,000 ఇస్తే చేస్తాను, ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను. ఈ 4 లక్షలు అంటే ముందు సంపాదించారు కదా. అలా ఉంటుంది కానీ బట్ నాగార్జున మాత్రం డెఫినెట్గా ఆయన పిల్లల కెరీర్ మీద ప్లాన్ చేస్తారని. తర్వాత ముఖ్యంగా చైతన్య ఒకటి తీరని లోటు ఆయనకి. ఎందుకంటే అవతల సమంతని వదులుకోలేడు, సమంత చైతన్యం వదులుకోలేదు. అలాగని సమంతను కూడా సొంత కూతురులా చూసుకున్నాడు. ఇవన్నీ ఆయన జీవితం మీద తిరుగుబాటు చేసి ఆయన్ని మానసికంగా నొక్కేస్తున్నాయి. మళ్ళీ అందులోంచి బయటపడాలి. వ్యాపారంలో పోటీగా చేస్తున్నా ఏమా ఖచ్చితంగా ఇటు అఖిల్కి అటు నాగ చైతన్యకి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.